నమస్తే అండి బోసుకుమారి. ఒక చిన్న విజయమైనా సరే చాలా పెద్ద సమూహానికి ఒక చిన్న ఆత్మవిశ్వాసాన్ని తీసుకురాగలుగుతుంది. అలాగే జనసేన పార్టీకి సంబంధించి కావాల్సింది ఇప్పుడు ఏంటంటే విజయాలు. అవి పెద్ద విజయాలా చిన్న విజయాలా లేకపోతే ఏ రకమైనటువంటి విజయాలు అనేది తర్వాత సంగతి. గెలిచేటువంటి విధానం అంటే ఇప్పుడు వైసీపీ పార్టీ మీద రాష్ట్రంలో ప్రజా సమస్య పాలన జనసేన పార్టీ వల్ల తీరిందనంటే విజయం సాధించేసినట్టే. కాబట్టి ఇప్పుడు జనసేన పార్టీకి కావాల్సింది విజయాలు. అది ఇంకా బాగా ప్లాన్ చేసుకుని చేయాలి. కాకపోతే ఇప్పుడు జనసేన పార్టీకి సంబంధించి విజయాలు సాధించట్లేదంటే ఖచ్చితంగా సాధిస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. కానీ ఇక్కడ కొరబడింది ఏంటో తెలుసా? ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రాక్టికల్ గేమ్ ఏంటో తెలుసా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎంతవరకు ఉపయోగపడతారు? ఇప్పటికి నేను కొన్ని వందల వేల సార్లు చెప్పాను. టీడీపీ పార్టీకి సంబంధించి కానీ వైసీపీ పార్టీకి సంబంధించి కానీ వాళ్ళ పరిధిలో వాళ్ళకి ఎంతవరకు అవసరమో అంతవరకే మాత్రమే జనసేన పార్టీని ప్రొజెక్ట్ చేస్తారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారు ఏదన్నా రెండు మాటలు తిట్టమని చెప్పండి, సాక్షిలో బ్రేకింగ్ న్యూస్లో వేసేస్తారు. సాక్షి పేపర్లో మెయిన్ పేజ్లో అట్లా వేసేస్తారు అంతే. వాళ్ళకి అదే వాళ్ళకి అవసరం. ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి మీద తిట్టాడు కాబట్టి అది వాళ్ళు పబ్లిష్ చేసుకోవడం వాళ్ళ అవసరం. అదే చంద్రబాబు నాయుడు గారు తిట్టకుండా ఉన్నాడు అనుకోండి, వాళ్ళు ఏం పబ్లిష్ చేయరు, ఎందుకంటే వాళ్ళకి అది ఉపయోగం ఉండదు కాబట్టి. అదేవిధంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టనివ్వండి, వాళ్ళు మెయిన్ బ్యానర్ ఐటెంలో ప్లస్ బ్రేకింగ్ న్యూస్లో వేసుకుంటారు, ఎందుకంటే అది వాళ్ళకి అవసరం కాబట్టి. కానీ జనసేన సాధించినటువంటి విజయాలకు సంబంధించి కానీ, జనసేన సాధించినటువంటి ఓట్ బ్యాంకింగ్ కానీ, జనసేన ఎదిగినటువంటి తీరు కానీ వాళ్ళకి అవసరం లేదు. ఖచ్చితంగా ప్రొజెక్ట్ చేయరు, ఎందుకంటే వాళ్ళ పార్టీ ఉంది కాబట్టి, వాళ్ళకి ప్రాబ్లం కాబట్టి. ఎందుకంటే వందల కోట్లు పెట్టుబడులు పెట్టి నెల నెల కోట్లు ఎదురిచ్చేసి పార్టీలను కాపాడుకుంటూ అంటే మీడియా సంస్థలను కాపాడుకుంటున్నందుకు వాళ్ళకి వాళ్ళు పబ్లిష్ చేసుకోవడం కోసం మాత్రమే. కాబట్టి ఇక్కడ అర్థమవుతున్నటువంటి విషయం ఏంటంటే, ప్రమాదకరమైనటువంటి విషయం ఏంటంటే, జనసేనకి సంబంధించినటువంటి చిన్న చిన్న విజయాలని పబ్లిష్ చేయట్లేదు. ఎందుకంటే వాళ్ళకి అవసరం లేదు కాబట్టి, జనసేన ఎదుగుతుంది అనేటువంటి భయం కాబట్టి. కాబట్టి దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇది బాగా పబ్లిష్ చేసుకునేటువంటి విధంగా జనసేన ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడు రాపాకి సంబంధించి రాజ్యాలకు సంబంధించి మన పవన్ కళ్యాణ్ వెళ్ళారు, రోడ్డుకి సంబంధించి అది బాగాలేదు, 15 రోజుల్లో మీరు టేకప్ చేయండి లేకపోతే నేనే స్వచ్ఛందంగా వేస్తా అని చెప్పి చెప్పాడు. వాళ్ళు రోడ్డు బాగు చేసి రోడ్డు వేస్తున్నారు. ఇలాంటివన్నీ ఎన్నో చేశాడు, అడిగి పబ్లిసిటీ దక్కట్లేదు. మరి ఇది ఒకసారి చూసుకుంటే బెటర్ అనేది నా అభిప్రాయం.